జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రతి మహిళ అభివృద్ధి చెందారని ఆడపడుచులు అందరికీ జగన్ అన్న అయ్యారని పిల్లలందరికీ మామి అయ్యారని ఇబ్రహీంపట్నం మండల ఎంపీపి అభ్యర్థిని పాలడుగుల జ్యోత్స్న అన్నారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల ద్వారా అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా, డ్వాక్రా పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ రూపురేఖలు మార్చారని అన్ని వస్తువులు కల్పించారన్నారు. రైతు భరోసా ద్వారా రైతే రాజు అని గర్వంగా చెప్పుకునే విధంగా రైతులను చేశారన్నారు. గ్రామ సచివాలయం ద్వారా 160,000 మందికి నిరుద్యోగ సమస్య తీర్చారన్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలోని వీధి వీధికి ఇంటింటికి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వెళ్లి ప్రతి సమస్య అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారన్నారు. గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ఏనాడు కూడా ఇలా చేయలేదని, ఏదైనా పని వస్తే కేవలం నాయకులు మాత్రమే పరిమితమై వారితో మాట్లాడి వెళ్లిపోయేవారన్నారు. రాష్ట్రానికి సీఎంగా జగన్, మైలవరం ఎమ్మెల్యేగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని, వారి కింద పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాలడుగుల దుర్గా ప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అధికారులతో చర్చలు జరిపి ఆ సహాయాన్ని వారికి అందేటట్టుగా ఆయన చూస్తూనే ఉన్నారు. అలా ఒక అన్న తన చెయ్యిని చాచి మనకు సహాయం అందిస్తుంటే ఇంకొక అన్న ఆ చెయ్యికి మన చేయిని చాచి చేయూతను అందిస్తూ ఉన్నారు. ఇటువంటి దమ్మున్న నాయకులకు మనం అండగా నిలబడటం వలన భవిష్యత్తులో మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఆయన గెలిచిన నాటి నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఉంటూ వారి సంక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నారు. 2001లో నేను ఈ గుంటుపల్లి గ్రామంకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని ఉమా గారు ఈ ఎలక్షన్స్ టైంలో ప్రజలకి కనపడటమే కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన మంత్రిగా అయిన తర్వాత కూడా ఆయన వచ్చిన దాఖలాలు నాకు కనబడలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆయన నాయకులని సంప్రదించి వెళ్ళిపోవటమే కానీ ప్రజల దగ్గరికి రావటం అనేది జరగదు. కానీ మన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు అలా కాదు. నేను అభ్యర్థిని, ఎంపీపీ అభ్యర్థిని అయినా సరే, నా భర్త ఇక్కడ నాయకుడు దుర్గాప్రసాద్ గారు అయినా సరే, మా దగ్గరికి రాకుండా ముందు ప్రజల దగ్గరికే, ఆ వీధి దగ్గరికే, వారి ఇంటి ద్వార దగ్గరికే వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారికి అందుతున్నాయా లేదా అనేది ఆయన చూస్తూ ఉంటారు. అలాగే అధిష్టాన పార్టీ ఇప్పుడు పాదయాత్రని నిర్వహించింది కానీ ఎమ్మెల్యే గారు ఆయన గెలిచిన నాటి నుంచే ఆయన ఈ ప్రజా సంక్షేమ పథకాలు అనేవి ప్రజల వద్దకు వెళ్ళి ఆయన తెలుసుకుంటూనే ఉన్నారు. కూడా చెయ్యని విధంగా నాడు నేడు కార్యక్రమాల ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలే సమూలంగా మార్చడం అనేది జరిగింది. అలాగే రైతే రాజు, దేశానికి రైతే వెన్నుముక అని అంటారు. అలా అనటం కాదు, ప్రతి ఒక్క గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు జగనన్న ఎంతో అండగా నిలబడటం అనేది మనం చూస్తూనే ఉన్నాము. అలాగే సచివాలయాలను ఏర్పాటు చేసి 160,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎంతోమంది నిరుద్యోగులకు ఆయన అండగా నిలబడటం అనేది జరుగుతూ ఉంది. అలాగే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా వీటన్నిటిని అమలు చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక రాజశేఖర్ గారి కుటుంబానికి మాత్రమే సాధ్యం. జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే.